హాయ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో భారతదేశంలో ఎక్కువ మంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడతా ఉంటారు. కామన్గా వచ్చే క్యాన్సర్ ఇది బ్రెస్ట్ క్యాన్సరు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, లక్షణాల గురించి, ఏమేమి పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఏంటి, స్టేజింగ్ టెస్ట్లు ఏంటి అనేది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే మనకి రొమ్ములో చేతికి గడ్డలు తగలటం, స్నానం చేస్తున్నప్పుడు కానీ వేరే విధంగా కానీ రొమ్ములో గడ్డలు తగలటం కానీ, రొమ్ము పైన చర్మం దలసరిగా అవటం కానీ, లేదా రొమ్ము చనుమన నుంచి రక్తస్రావం లాంటిది రావటం కానీ, చంకలో గడ్డలు రావటం అలాంటివి ఏమైనా గమనించినప్పుడు అవి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు అవ్వచ్చు. సో వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ రొమ్ము గురించి అవగాహన ఉండాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది. రికమెండేషన్స్లో ఎక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి చెప్పకపోయినా ఎవరి బ్రెస్ట్ గురించి వారికి అవగాహన ఉండాల్సి ఉంటుంది. సో అందుకని ఏంటంటే మంత్లీ వన్స్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. ఇదేంటంటే మనకి ఈ ఫ్లాట్ ఫింగర్స్, ఈ ఫింగర్స్ తోటి కుడి రొమ్ముని ఎడమ చేతితో, ఎడమ రొమ్ముని కుడి చేతితోటి మనం రొమ్ముని పరీక్ష చేసేటప్పుడు అన్ని భాగాలని సర్క్యులర్ మోషన్ తోటి ఇలాగా పరీక్ష చేసుకోవాలి. సెంటర్లో పరీక్ష చేసుకోవాలి, తర్వాత చంకలో చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు చేయాలి అంటే నెలసరి ఆగిపోయిన వాళ్ళు ఫస్ట్ తారీఖు, ప్రతి నెల ఫస్ట్ తారీఖు చేసుకోవాలి. మెన్స్ట్రువల్ సైకిల్స్ నడుస్తున్న వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయిన తర్వాత చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాశ్చాత్య దేశాల్లో రొమ్ము క్యాన్సరు ఎక్కువ మందిలో మొదటి దశలో, రెండో దశలో బయటపడుతూ ఉంటుంది. సో అలా బయటపడటం వల్ల ఏంటంటే ట్రీట్మెంట్ సింపుల్, క్యూర్ ఎక్కువ అవుతుంది, అంటే ఎక్కువ మందికి నయం అవుతుంది. మన దేశంలో ఏంటంటే ఎక్కువ మంది మూడో దశలో డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. అప్పటికి మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా మన సక్సెస్ రేటు మొదటి దశలతో పోల్చుకుంటే మూడో దశలో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. సో ఈ అవగాహన ఉంటే ఇలాగ ప్రతి నెల పరీక్ష చేసుకున్నప్పుడు ఏదైనా గడ్డలు తగిలినా, ఇంత ముందు చెప్పినట్టుగా పైన చర్మం దలసరిగా ఉన్నా, స్నానం చేసేటప్పుడు రొమ్ము రెండు సైజులు పరిణామం తేడా ఉన్నా, లేదా ఒక సైజు రొమ్ము పైకి లాగేసినట్టుగా ఉన్నా, ఇట్లాంటి మార్పులు ఏమన్నా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో డాక్టర్ని సంప్రదించగానే మొట్టమొదట వాళ్ళు చేసే టెస్ట్ ఏంటంటే మ్యామోగ్రామ్ టెస్ట్. దీన్ని రొమ్ము ఎక్స్రే అంటారు. ఈ మ్యామోగ్రామ్ పరీక్షలు ఏంటంటే మనకి ఆ దాంట్లో రిపోర్టింగ్ని బట్టి క్యాన్సర్ ఉందా లేదా అన్నది చెప్పడం జరుగుతుంది. దీనికి వేరియస్ గ్రేడింగ్స్ ఉంటాయి. సో 1, 2, 3 వరకు అది క్యాన్సర్ కాకుండా కాదు అని తీసుకుంటాం, 4, 5 క్యాన్సర్ కింద తీసుకుంటాం. సో ఆ మ్యామోగ్రామ్ను బట్టి ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. సో మ్యామోగ్రాములో ఆ అంచనాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ చేసే పరీక్ష ఏంటంటే సూది పరీక్ష, ఎఫ్ఎన్ఏసి లేదా ట్రూకట్ బయాప్సీ. ఈ ఎఫ్ఎన్ఏసి పరీక్ష కానీ ట్రూకట్ బయాప్సీ అనేది వ్యాధి నిర్ధారణ చేయటానికి. సో ఈ ఎఫ్ఎన్ఏసి టెస్ట్లో కనుక మనకి ట్రూకట్ బయాప్సీలో కనుక వ్యాధి నిర్ధారణ అయితే, వ్యాధి నిర్ధారణ అవగానే వాటి మీద ఈ బయాప్సీ మెటీరియల్ మీద ఈఆర్పిఆర్, హర్టూను టెస్టులు అనేవి ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈఆర్పిఆర్, హర్టూను టెస్ట్ అనేది ఏంటంటే మనం నెక్స్ట్ ఫర్దర్గా చేసే ట్రీట్మెంట్లో ఇవి చాలా ముఖ్యం. మనకి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అనేది నిర్ణయం తీసుకోవటానికి. సో ఇప్పుడు మనకి జబ్బు నిర్ధారణ అయింది, తర్వాత స్టేజ్ నిర్ధారణ. ఈ స్టేజ్ నిర్ధారణకి ఏంటంటే మొదటి దశల్లో అంటే గడ్డ సైజు చిన్నదిగా ఉండి చంకలో ఏమి గడ్డలు లేకుండా ఉంటే మొదటి దశల్లో సింపుల్ టెస్టులు సరిపోతాయి. రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ లేదా ఎక్స్రే కానీ సరిపోతుంది.
లేదు, కొంచెం గడ్డ పెద్దదిగా ఉంది, లింఫ్ నోడ్స్ కొంచెం మన చేతి తగులుతున్నప్పుడు సిటీ స్కాన్ కానీ బోన్ స్కాన్ కానీ చేసుకోవచ్చు. లేదు మనకి అందుబాటులో ఉంటే పెట్ సిటీ స్కాన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందరికీ పెట్ సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మూడో స్టేజ్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి పెట్ సిటీ స్కాన్ చేయించుకోవచ్చు. ఇది మనకి స్టేజ్ ఏంటి, ఎన్నో స్టేజ్ ఏంటి అన్నది తెలుసుకోవటానికి. సో వన్స్ మనకి జబ్బు నిర్ధారణ, స్టేజ్ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ ప్లాన్ను అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ ట్రీట్మెంట్ ప్లాన్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉంటే ఫస్ట్ యూజువల్గా ఎక్కువ శాతం మందిలో సర్జరీకి వెళ్తాం. కొంతమందిలో ఫస్ట్ అండ్ ఎస్పెషల్లీ సెకండ్ స్టేజ్లో ఉండి కూడా కొంతమందిలో ఇనిషియల్ కీమోథెరపీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది ఎప్పుడు అంటే కొన్ని స్పెషల్ సినారియోస్, ట్రిపుల్ నెగిటివ్ ఉండి సైజ్ 3 సెంటీమీటర్స్ అలా ఉన్నా కూడా కీమోథెరపీ, ఫస్ట్ కీమోథెరపీకి వెళ్తాం. లేదా హర్2ను పాజిటివ్ ఉంటే టార్గెట్ థెరపీ 2.5-3 సెంటీమీటర్స్ ఎబో ఉంది అంటే డైరెక్ట్గా ఫస్ట్ కీమోథెరపీ టార్గెట్ థెరపీకి వెళ్తాం. లేదు కొంతమందిలో చిన్న రొమ్ము, గడ్డ కొంచెం పెద్దదిగా ఉంది, సైజ్ తగ్గించుకొని రొమ్ము ప్రిజర్వ్ చేసుకునే దానికి చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఫస్ట్ కీమో వెళ్తాం. లేదంటే ఎక్కువ శాతం మందిలో ఫస్ట్ సర్జరీ ఉంటుంది. సర్జరీ తర్వాత వచ్చే స్టేజ్ని బట్టి, అంటే మనకి ఒక్కొక్కసారి క్లినికల్గా మనం అనుకునే స్టేజ్ వేరు, పరీక్ష చేసి టెస్టులు చేసి ఒక స్టేజ్ అనుకోవచ్చు, సర్జరీ తర్వాత ఒక స్టేజ్ రావచ్చు. అప్పుడు ఆ పెథలాజికల్ స్టేజ్ని బట్టి వాళ్ళకి కీమోథెరపీ అవసరమా లేదా, రేడియేషన్ అవసరమా లేదా డిసైడ్ చేస్తాం. ఈఆర్పిఆర్ని బట్టి ఎండోక్రైన్ థెరపీ, పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఎండోక్రైన్ థెరపీ ఉంటుంది, హర్2ను పాజిటివ్ ఉంటే టార్గెట్ థెరపీ ఉంటుంది. స్టేజ్ 3లో ఫస్ట్ కీమోథెరపీ ఉంటుంది. ఈ కీమోథెరపీకి అదనంగా 3 నెగిటివ్ ఉంటే ఇమ్యునోథెరపీ ఉంటుంది, హర్2ను పాజిటివ్ ఉంటే టార్గెట్ థెరపీ, కీమో కలిపి చేస్తాం, తర్వాత సర్జరీ, తర్వాత రేడియేషన్. తర్వాత ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉంటే హార్మోన్ థెరపీ. 4th స్టేజ్లో స్ప్రెడ్ అయిన తర్వాత చేసే ట్రీట్మెంట్లో ఆపరేషన్ రోల్ కానీ రేడియేషన్ రోల్ కానీ ఎక్కువ శాతం మందిలో ఉండదు. కీమోథెరపీ కానీ ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉంటే ఎండోక్రైన్ థెరపీ, హర్2ను పాజిటివ్ ఉంటే టార్గెట్ థెరపీ మెయిన్ ఉంటుంది. ఏది ఎవరికి ముందు చేయాలి తర్వాత చేయాలి అనేది పేషెంట్కి ఉన్న సివియారిటీని బట్టి, జబ్బు లక్షణాన్ని బట్టి, జబ్బు సివియారిటీని బట్టి ముందు కీమోథెరపీ చేయటమా లేదా ముందు హార్మోన్ థెరపీ చేయటమా, ఈ కీమోథెరపీకి టార్గెట్ థెరపీ యాడ్ చేయటమా లేకపోతే హార్మోన్ థెరపీకి టార్గెట్ థెరపీ యాడ్ చేయటం అనేది పేషెంట్ జబ్బు లక్షణాలను బట్టి, సిమ్టమ్స్ను బట్టి, సివియారిటీని బట్టి, వేరే ఇబ్బందులను బట్టి నిర్ణయం చేయటం జరుగుతుంది.